Hi friends, welcome to Vasavi-Arts&Crafts YouTube channel. Today, my video is that I have a pata cheeralanu untayi kada. Aa cheeralo chirugini undochu lethe elakalu kottochu color change avvini alati untayi kada. Atuvanti rendu cheeralu kalipi oka cheera kinda kuttukovachu. Model ga kuttukovachu. Adi inka pata cheeralu anipinchadu kotta cheerala untadi. Adi emti anedi ee video chesi meeku chupistanu. Naa blouse vachesi katara blouse. Hand mo cup hand ikkada box la undi kada anchu box la vachindi andukani box la cut cheskuni back side nenu model kuttukunnanu ee model vachi samasram nara ala avutundi petti ee video meeku card lo pettadaniki kuda adi nenu edakali andukani nenu back side model meeku chupistanu okay ippudu model chupistanu nenu ee video kanaka meeku nachinatlayite like cheyandi share cheyandi itwanti videos inka kavali anukunte maa channel subscribe cheskondi. Okay, chusar kada ee saree lo boxlu boxlu la undi kada ee saree lo anchu boxlu la undi kada alage idu kuda boxlu la cut cheskuni banaras cloth tho nalugu palakaluga kuttukuni round medaki poosalu veskunnanu chudandi friends meeku nachinatlayite photo screenshot teeskuni kuttukondi sarees paata sarees cheppanu kada igo chudandi kindana anchanta poyi color change అయిపోయింది ఇలా అంచులు పోయిని పైనంతా బాగుంది ఇదంతా బాగుంది ఓకే ఇది ఒక సారీ ఇది కూడా హోల్స్ ఇవి ఏవో బొద్దింకలు ఏవో కొరికేసినాయి ఎలుకలు కొట్టినాయి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పడింది ఈ సారీ ఇది ఒక సారీ కలిపి మనం ఈ రెండు సారీస్ కలిపి మోడల్ గా చేసుకుంటాం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇది 5.5 మీటర్లు మామూలుగా సారీ ఎలా కట్టుకుంటాం 5.5 మీటర్లు కదా అలాగే ఇది 5.5 మీటర్లు ఒక 1/2 మీటర్ తీసేస్తున్నాను ఒక 1/2 మీటర్ క్లాత్ ఒక 1/2 మీటర్ తీసేస్తున్నాను ఎందుకంటే 1/2 మీటర్ అది వేసుకుందాం పింక్ వేసుకుందాం 1/2 మీటర్ ఇది 1/2 మీటర్ తీసాను సిల్క్ సారీయే కాబట్టి ఇలా తీసి కట్ చింపేసినా కూడా బాగానే ఉంటుంది క్రాస్ అనేది రాదు ఓకే తర్వాత ఇది సారీ తయారు చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంటుంది ఇందులో ఇంకా క్లాత్ తీస్తాను ఈ మూడు కలిపి మీకు లెహంగా బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఈ క్లాత్ని కూడా మనం వేస్ట్ చేసుకోక్కర్లేదు ఓకే 1/2 మీటర్ తీస్తాను అలాగే 1/2 మీటర్ ఇది తీసుకోవాలి ఇప్పుడు ఈ అంచుల దగ్గర పోయింది కదా బాగలేదు కదా అంచులే కలర్ అంతా కలర్ మారిపోయింది ఈ అంచులు అనేది కలర్ మారిపోయింది అటువే బాగుంది అందుకని కలర్ మారింది కదా అటువైపు ఒక 10 అంగుళాల క్లాత్ తీసేసుకోవాలి ఇలా 10 అంగుళాలు కొల్చుకుంటూ 10 అంగుళాలు ఈ చివరికి మొత్తం అంతా 1/2 మీటర్ క్లాత్ తీస్తాం కదా ఆ చివర వరకు ఇంకా మొత్తం అంతా ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలాగే కట్ చేసుకోవాలి 10 అంగుళాలు కొల్చుకుంటూ క్రాస్ రాకుండా కట్ చేసుకో సరే ఇలా 11 అంగుళాలు 10 అంగుళాలకి మనం ఇది సిల్కే కాబట్టి మనం చింపేసుకున్నాం అదే కాటన్ అయితే చింపకూడదు సిల్క్ అనేది క్రాస్ రాదు చింపేసుకోవచ్చు ఇది మాత్రం కట్ చేసుకోవాలి ఈ ముక్క మిగిలింది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం
అరమీటరో ఈ పళ్ళు తీసేద్దాం. ఈ పళ్ళులో హోల్స్ అనేది పడలేదు, బాగుంది. అందుకని అరమీటర్ క్లాత్ దానికి యాడ్ చేసుకోవడానికి అని తీసాను అన్నమాట. అరమీటర్ దీన్ని కట్ చేసుకోవాలి, చింపకూడదు, అది సిల్క్ కాబట్టి చింపేసినా పర్వాలేదు. మనం ఇలా కలర్ చేంజ్ అయిన శారీస్ అవి వేస్ట్గా పాడేయకుండా ఇలా మోడల్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా చాలా మోడల్ ఉంది, మొగ్గలే వస్తాయి, లేస్ వస్తుంది, అవన్నీ మీకు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది అరమీటర్ పళ్ళుకి తీసాను. ఇది ఫాల్ ఉంది, ఇంకొంచేసుకుందాం ఫాల్ కిందని. అరమీటర్ వరకు కట్టుచింగులో కనిపించదు కాబట్టి ఇక్కడ అంచు లేదు, అలాగే ఇంకా దీంతో ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా 10 అంగుళాలకి కట్ చేసుకోవాలి. అసలు క్రాస్ రాకుండా జాగ్రత్తగా మార్క్స్ పెట్టుకుంటూ ఇలా మార్క్ పెట్టుకోవాలి. 10 అంగుళాలకి ఇలా మార్క్స్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. దీన్ని మాత్రం చింపకూడదు. ఇది కొంచెం కాటన్ టైప్లో స్టిఫ్గా సిల్క్ మిక్చర్ టైప్లో ఉంది, ఇది మరీ సిల్క్ కాదు, అందుకని దీన్ని చింపకూడదు. ఇలా మార్క్స్ పెట్టుకుని ఇది కూడా అలాగే 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది పళ్ళుకి, ఇది కింద వేసుకోవడానికి. తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, నాలుగు పలకలుగా 3 అంగుళాలు ఇలా 3 అంగుళాలు రావాలి. ఇలాగా మొత్తానికి చాలా ముక్కలు తీసుకోవాలి, చాలా ముక్కలు తీసుకోవాలి కాబట్టి ఫోల్డ్ చేసేసుకుని తీసుకోవచ్చు. మొగ్గలు అనేది ఎలా పెట్టాలి అని నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా కొన్ని మొత్తం అంతా కొన్ని ముక్కలు తీసుకోవాలి, కొంచెం క్లాత్ వరకు కొన్ని ముక్కలు తీసుకోండి. ఇలాగే తీసుకోవాలన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఇవి కొన్ని క్లాత్లు కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని పీసులు తీసుకున్నాం, తర్వాత దీనికి ఇలా యాడ్ చేసుకుంటాం. ఇది పళ్ళుకి తీసుకున్నాం, ఓకే. దీనికి ఇంకొక లేస్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఏం లేస్ వేసుకుందాం? ఈ దీంట్లో మెరూన్ షేడ్ ఉంది కదా, ఇందులో మెరూన్ షేడ్ ఉంది, మెరూన్ షేడ్ ఉంది కాబట్టి మెరూన్ అనేది వేసుకుంటే అందంగా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, మెరూన్ బాగుంది కదా, మెరూన్ వచ్చింది, గోల్డ్ వచ్చింది, ఇక్కడ మెరూన్ షేడ్ ఉంది, గీతల మెరూన్ ఉంది, అందుకని కొంచెం మెరూన్ ఎక్కువ అంటది. పింక్ కూడా ఉంది కానీ ఆల్రెడీ ఇది పింకు, స్కై ఉంది, ఈ స్కై కూడా ఉంది కాబట్టి ఇది ఎక్కువ అంటుంది, ఈ పింకు కూడా ఎక్కువ అంటుంది. ఇలా పింక్ లేసులు వేసుకునే కంట ఇలా మెరూన్ తక్కువ ఉంది కాబట్టి ఈ అంచులో గీతలు దీన్ని వాడుకుందాం లేసు. ఓకే, ఈ లేస్ అనేది మనం తీసుకుని వాడుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ క్లాత్లు కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా 5 మీటర్లో మొగ్గలు వచ్చేలా లైన్ తయారు చేసుకోవాలి.
మొత్తం అంతా ఇలా తయారు చేసుకోవాలి. అందంగా సమానంగా వచ్చేలా కచ్చుని కట్ చేసేసుకోవాలి. ఇలా పౌట్ వైపు పెట్టుకున్నాము. ఇది ఇలా పెట్టి జారకుండా ఇలా సర్దుకుంటూ ఈ మూడు కలిపి వేసుకోవాలి. అడుగు శారీ, మధ్యలో పెట్టిన మొగ్గలు, ఈ పై క్లాత్. ఓకే, ఈ శారీ ఒక వీడియో కట్టుకుని చూపిస్తాను. ఒక వీడియోలో ఎప్పుడైనా చూద్దరు కానీ. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లేస్ వస్తుంది. ఇక్కడ మనకు కావాలనుకుంటే పూసలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పూసలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఇలా 5 మీటర్ల శారీకి ఇలాగే వేసేసుకోవాలి. సరే, ఎంత బాగుందో, కొత్త చీరలా ఉంది.
ఇలా కుట్టిన తర్వాత మొగ్గు ఇలా పైకి నిలబడద్ది. అదే ఈ కుట్టు వేసుకోకపోయినా పైన లేస్ వేసుకోకపోయినా మొగ్గు అనేది ఇలా తిరగబడద్ది. లేస్ వేసుకోకపోతే ఇక్కడ ఇలా పైకి పెట్టుకుని కచ్చిని కిందకి పెట్టి ఒక కుట్టు వేయాలి. అలా వేస్తే మొగ్గు అనేది పైకి నిలబడద్ది. మొత్తం అంతా ఇలా వేసుకుంటూ రావాలి. ఓకే, ఇలా చివరి వరకు వేసేసాను మొత్తం అంతా సారీ అంతా. ఇప్పుడు పళ్ళు, మనం పళ్ళు తీసుకున్నాం కదా ఒక అరమీటర్ క్లాత్, ఇది యాడ్ చేసుకోవాలి. పళ్ళుకి ఇది యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క చీర పన్నా చిన్నది ఉంటుంది, ఒక్కొక్క చీర పెద్దది ఉంటుంది. ఒకసారి కొలుచుకొని చూసుకుందాము ఎలా ఉందో, కరెక్ట్గా ఉందా తగ్గిందా అనేది చూసుకుందాం. ఓకే, కరెక్ట్గానే ఉంది. చూసారు కదా, ఈ ఇక్కడ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది పళ్ళు, ఇది పళ్ళు. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా. ఓకే, ఇలా పూసలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో ఏమైనా గోల్డ్ పూసలు అవి ఉంటే మీరు ఇలా పూసలు కూడా వేసుకోవచ్చు. పూసలు వేసుకోకపోయినా కూడా నిలబడుతుంది, ఈ మొగ్గు అనేది తిరగబడదు. పూసలు వేయకపోయినా కూడా
నిలబడుతుంది. ఎందుకని కచ్చి పక్కన పెట్టుకుని మొగ్గన అట్టించాం కాబట్టి నిలబడుతుంది. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.